హెడ్లైన్స్ నేను మీ ఎస్ఎస్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఈరోజు కాదు ఇంకా ఇది మన లాస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఈరోజు మన లాస్ట్ వీడియో వచ్చేసరికి మనం అయితే కనుక గుడ్ న్యూస్ వారు అయితే హ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా తక్కువ మందికి అవుతాయి కానీ చాలా చాలా తక్కువ ఒక 100 మందిలో ఒక 5 మందికి అవుతాయి కనుక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనం అంటే కనుక మ్యాక్సిమం ఇంకైతే వీడియోస్ అనేది పెట్టాం లైవ్స్ అని చేయడం ఇంకైతే యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నాం అమ్మా. ఎవరైతే కనుక మ్యాక్సిమం హ్యాటర్స్ అయితే కనుక గుడ్ న్యూస్ అందరూ మన సపోర్టర్స్ చాలా చాలా తక్కువ ఉన్నారు. 100 మందిలో 5 మంది అంటారు వాళ్ళకి అయితే కనుక సారీ చెప్పుకుంటున్నాను బ్రో. కనుక ఎవరేమనుకో కానీ ఎంత కనుక నా సబ్స్క్రైబర్ చెప్తున్నాను అంటే నన్ను అనుకుంటారు కాబట్టి ఒక 100 మందిలో 5 మంది కదా వాళ్ళు చెప్తున్నాను సారీ మామ. ఇంకా మిమ్మల్ని ఎప్పుడైనా సరే హ్యాట్ చేసాను కానీ సారీ అయితే కనుక చెప్తున్నాను. హ్యాటర్స్ అయితే చాలా గుడ్ న్యూస్ అనుకుంటాను మ్యాక్సిమం వదిలేస్తే కనుక వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకైతే కనుక ఎందుకు ఆపేస్తాను అంటే కనుక మ్యాక్సిమమ్మ మనం అయితే కనుక 3 మంత్స్ అవుతుంది మనం ఛానల్ పెట్టి బట్ అయితే కనుక ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి బట్ అయితే ఎప్పుడు చాలాసార్లు చాలా బాధపడ్డాను. బట్ ఏంటంటే ఎప్పుడు నన్ను తిట్టినా సరే ఎప్పుడు అంతనే ఉండదు బ్రో బట్ అయితే నన్ను తిడుతూ ఇంట్లో తిడుతూ చాలా బాధ అనిపిస్తుంది బ్రో. బట్ అయితే తిడుతుంది ఎవరో కాదు బ్రో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్సే తిడుతున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది బ్రో అది. బట్ ఇప్పుడు ఎలాగంటే బ్రో ఇప్పుడు మన ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం పర్లేదు బ్రో డిస్లైక్ కొట్టినా పర్లేదు అన్సబ్స్క్రైబ్ కొట్టినా పర్లేదు బట్ ఏంటంటే వచ్చి బ్యాడ్కోని పెట్టకూడదు బ్రో చాలా బాధ కలుగుతుంది బ్రో. వాళ్ళకు ఒక ఛానల్ ఉంటే కనుక వాళ్ళకి మనం వెళ్ళి ఇలా బ్యాడ్కోని పెడితే వాళ్ళకి ఎంత బాధ అవుతుందో వాళ్ళకి తెలుస్తుంది బట్ అది వాళ్ళ ఛానల్ లేదుగా తెలియదు. అది ఒక ఛానల్ ఉండి వాళ్ళ ఫ్రెండ్సే బ్యాడ్కోని పెడితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి అప్పుడు తెలుతుంది బ్రో. బట్ వాళ్ళ ఛానల్ తెలియదు మన ఛానల్ అది కూడా వాళ్ళు పెడుతున్నా కూడా మనం తెలుస్తుంది మామ. ఒక్కసారి కాబట్టి 3 మంత్స్ నుంచి వస్తే మామ డైలీ వస్తున్నాయి బ్యాడ్కోని వస్తున్నాయి ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టిన పొలం పొలమా నేను ఎప్పుడూ లైట్ తీసుకుంటా బట్ ఇంట్లో అంటే ఇంట్లో తిడితే కనుక ఎవరికైనా బాధ అవుతుంది అమ్మా. ఇప్పుడు ఎప్పుడు బ్రో మీరు తిడుతున్నారు కదా బ్రో హ్యాటర్స్ అన్నారు కదా బ్రో మీరు చెప్తున్నాను బ్రో మీరు కనుక మీ అదే మీ ఇంట్లో తిట్టాం బ్రో మా అమ్మగారిని ఇంట్లో బ్రో అదే మీ ఇంట్లో తిట్టాను ఒకసారి వచ్చి వచ్చాను బ్రో మీకు ఎలాగుంటుంది బ్రో మీ అమ్మగారిని కానీ మీ నాన్నగారిని తిడితే మీకు ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి చెప్పండి బ్రో. అదే నేను మీ అమ్మగారు అనుకుంటున్నా తిట్టావు కదా బ్రో మా అమ్మని తిడతావు మా అన్నం తిడతావు తిడతావు అని రివర్స్ అనేవచ్చు మీ అమ్మగారు అనేవచ్చు బట్ నేను అనే ముందు ఏంటంటే మీ అమ్మగారు నా అమ్మగారు లెక్క వస్తారు అని ఎవరిని తిట్టాను బ్రో. మీరు కూడా ప్రతి ఒక్కసారి తిట్టేటప్పుడు మీరు ఒక అమ్మ కడుపులో నుంచి వచ్చారు కాబట్టి మీకు తెలియదు మామ చెప్తున్నాను అంటే మీరు నేను చెప్పాను కాదు బట్ ఏంటంటే చెప్తున్నాను అంటే నా వల్లనే ఒక అంటే ఇప్పుడు హ్యాటర్స్ చాలామంది ఉన్నారు ఒక అందిట్లో ఒక 5% 10% వాళ్ళు మారుతారని చెప్తున్నాను దాంట్లో లేదు. ఇంకా చూసుకుంటే కనుక నేను అయితే యూట్యూబ్ ఛానల్ ఆపేస్తాను చెప్తే కనుక స్టేటస్లో పెట్టాను బట్ బాధగా పెట్టాను కొన్ని పెట్టాను దాని చాలామంది కొంతమంది బ్రో ఏంది బ్రో ఏమైంది ఏమైంది చాలామంది అడిగారు చాలామంది అడిగారు. కొంతమంది అయితే కనుక ఎవరు పేరు చెప్పను బట్ అదే కనుక వెళ్ళాను మాట్లాడుతుంటే వెళ్ళి అడిగితేనేమో వాడు అడుగుతున్నా మాట్లాడుతున్నారు అయితే మాట్లాడుతున్నారు వెళ్ళాను ఏమైంది సార్ మామ అన్నాడు యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నా అన్నాను ఆడతా ఉండదు సొల్లిగాడు ఆడే ఆపడ అన్నీ ఉత్తి మాటలు అన్నాడు. చాలా బాధగా అనిపించింది బ్రో నేను చెప్పిన చాలా చాలా బాధగా అనిపించింది బ్రో. క్లోజ్ మళ్ళీ క్లోజ్ అని బాగా క్లోజ్ ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ చాలా బాధ అనిపించింది బ్రో. యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నా అంటే సొల్లి మాటలు అది మాటలు అని చెప్తే ఎంత బాధ కలుగుద్ది బ్రో చాలా బాధ కలుగుద్ది బ్రో. ఇంకొకరు ఏమవుతాయి కనుక ఇంకో ఫ్రెండ్ అయితే కనుక ఆడ ఇంకా క్లోజ్ అనుకోవచ్చు ఎక్కువ ఫోన్ మాట్లాడతాను ఎక్కువసేపు మాట్లాడతాను ఈ మధ్యన మాట్లాడట్లేదు అడిగితే ఒక్క మాట అన్నాడు ప్రాంక్ అన్నాడు బ్రో. ఎంత ఎంత బాధగా ఉండద్దు బ్రో బ్రో ఒక యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నాం అంటే 3 మంత్స్ బ్రో 3 మంత్స్ కష్టపడుతుంది మొత్తం ఒక ఇంకా ఆపేస్తున్నామంటే అర్థం చేసుకోండి బ్రో. ఇంకా నా నియర్ 2K ఉంది 2K అయితే ఈ మంత్ అన్నీ కలవాలి నేను టార్గెట్ ఇచ్చుకున్నాను బట్ అయితే ఇంకా అర్థమైపోయింది ఇంక టార్గెట్ కంప్లీట్ అవ్వదు మన జర్నీ కూడా ఇంకా ఎండ్ అయిపోయినట్టే ఇంకా న్యూ ఇయర్ ఇంకా మళ్ళీ కొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా జస్ట్ రేపు ఇవాళ రేపు ఉంది అంతే ఇంకా అయిపోయినట్టే. 2K కూడా మనం చేస్తే చెప్పలేం తప్పుడు ఇస్తాయి ఇది బట్ అయితే చెప్పలేంగా అయితే ఫ్రెండ్సే అంత మాట్లాడి చాలా బాధ చేస్తుంది బ్రో. బట్ అయితే కొన్ని మంది అన్నారు బ్రో తన పేరు చెప్తాను చాలా చాలా మంచోడు బ్రో ఈశ్వరు
మొన్న రీసెంట్గా నాకు పరిచయం అయ్యాడు. ఎందుకంటే మన ఉన్నాడు కదా మన జీడబ్ల్యూ సాయి తెలుగురా మామ, మామ ఉన్నాడు కదా మన సాయి మామ ఉన్నాడు కదా, తన నా ఛానల్ సంథింగ్ వచ్చాడు, నా ఛానల్కి వచ్చాడు, ఇలా మా ఇలా గేమ్ రూమ్లో ఆడాడు. జస్ట్ 1 hour 2 hours ఒక 1 hour ఆడాడు గేమ్ వచ్చేసరికి. తర్వాత నేను ఆన్లైన్లోకి వచ్చాను, ఆన్లైన్లోకి వస్తే ఆ బ్రో అన్నాడు అని అన్నాడంటే మాట్లాడాం కదా సార్, మాట్లాడాం. బ్రో అకౌంట్ కావాలని అన్నాడు, వద్దు బ్రో నాకు డబ్బులు లేవు బ్రో అన్నాను. ఆహా అవునా బ్రో అన్నప్పుడు, పర్లే బ్రో తీసుకో బ్రో అని చెప్పాడు. లేదు బ్రో నాకు డబ్బులు లేవు బ్రో అంటే, లేదు బ్రో పర్లేదు ఫ్రీగా తీసుకో బ్రో ఫ్రీగా ఇస్తున్నాను, నేను వాళ్ళకి ఇచ్చాను బ్రో, సాయి మామ కూడా ఇచ్చాను నీకు ఇస్తున్నాను తీసుకో బ్రో అన్నాడు. నాకు ఎంత అరే ఎవరో కూడా తెలియదు, నేను ఎవరో కూడా తెలీదు, మొహందీలు ఏం తెలీదు, నా ఛానల్ కూడా సేమ్గా తెలియదు, ఒక 1 hour ఇచ్చాడు అంతే, ఇలాగెలాగ ఇచ్చేస్తున్నారా అనిపించింది బ్రో నాకు. బట్ అయితే నాకు హ్యాపీ అనిపించింది, ఆ మూమెంట్ హ్యాపీ అనిపించింది. బట్ అయితే తను కూడా ఇప్పుడు ఏమైంది మామ వెళ్ళిపోతున్నావు అంటే ఏం చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఇంకా నాకు హేట్ అనేది ఒక రేంజ్లో ఉంది, బ్యాడ్ కామెంట్స్ అనేది నన్ను చిన్న పర్లేదు మామ, ఇంట్లో ఉంది తిడితే చాలా బాధపడదు మామ. ఒకసారి వచ్చాను మామ, మీరు మీ ఇంట్లో పేరెంట్స్ మీకు తిడితే ఎంత బాధపడుతుందో అంత ఆలోచించాను మామ. ఒకసారి మీకు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా బ్రో, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని తిడితే మీకు ఎలాగుంటుంది బ్రో. మీరు ఇప్పుడు ఒకటి మామ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, ఛానల్ చేసి మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు అనుకుంటారు, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు బ్రో. నేను చెప్తున్నాగా చోట చెప్తా బ్రో, ఫ్రెండ్స్ని ఎవరు నమ్మద్దు బ్రో, చెప్తున్నాగా ఫ్రెండ్స్ అంటే డమ్మీ బ్రో, ఎవరు మొత్తం డబ్బులు అంటే అత్తారు డబ్బులు లేకపోతే వెళ్ళిపోతారు డమ్మీ. నేను చెప్తున్నాను డమ్మీ, మొత్తం ఫ్రెండ్షిప్ అనేది నాటకం, కపడ నాటకం, డబ్బులు అంటే వస్తారు డబ్బులు అయితే వెళ్ళిపోతారు. ఇవి మీకు ఛానల్ పెట్టారు కదా బ్రో, ఫస్ట్ ఏదో అనుకుంటారు సపోర్ట్ చేస్తారు అనుకుంటారు మీ ఫ్రెండ్స్, ఎవరు సపోర్ట్ చేయరు బ్రో, మొత్తం డమ్మీ. ఎవరు హేట్ అవుతారు మళ్ళీ, ఆహా ఈడ నీకుందరు ఛానల్లో అలాగంటారు. నేను చెప్తున్నాగా నేను కాలేజీలో వాళ్ళు కూడా అయితే ఒకరు అనేవారు బ్రో, బట్ అయితే పట్టించుకోవడం కాదు, బాగా పెరిగిపోతుంది రోజు రోజు పెరిగిపోతుంది బ్రో, చాలా బాధగా ఉండదు బ్రో. మళ్ళీ మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా బ్రో, మీరు ఇలా స్టార్టింగ్ పెట్టినప్పుడు ఏం వచ్చినప్పుడు కదా అలాగే అంటారు, తర్వాత మీకు కొంచెం ఛానల్ అనేది లిగుతుంది కదా, ఓ 10K వెళ్ళినప్పుడు అరే మా ఫ్రెండ్ అరేడు మా ఛానల్ ఆడారా, మా ఫ్రెండ్ పెట్టారు ఛానల్లో అంటారు, అప్పుడు అర్థం మీ దగ్గరికి. అలాగా బ్రో అందరు ఫేక్ గల్లు బ్రో, చెప్పిన ఎవరు నమ్మగలను బ్రో, ఫ్రెండ్స్ అనేవారు చాలా తక్కువ మంది ఉంటారు బ్రో, చాలా ఒక 90% ఒక 100% 90% అలాగే ఉంటారు బ్రో. అడైతే నాకు ఒకళ్ళు ఉన్నారు బ్రో, అది ఎవరో కాదు మా బ్యాడ్ బాయ్ ఉన్నాడు, అడైతే కానీ సపోర్ట్ చేశాడు చేయబోయిన పక్కన పడితే నాకు ఎప్పుడు ఒకళ్ళు ఉంటాడు, వాడైతే నాకు చాలా బాధగా ఉంది ఒకటి దగ్గర బ్రో. యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నానంటే డమ్మీ అన్నాడు చూడు బ్రో, అక్కడంటే నాకు మనసు ఇరిగిపోయింది బ్రో. ప్లస్ ఇంకోడైతే కానీ ప్రాంక్ అన్నాడు బ్రో, ఇంకా అసలు ఈ మాట నాకు అర్థం కాలేదు బ్రో, అసలు ఇంకా నాకు ఇంకా ఇష్ట బ్రో, ఇంకా నాకు ఇది ఎందుకు ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసింది అనిపించింది నాకు, అయితే కనుక ఒక్కసారి అయితే కనుక నాకు చాలా బాధ చేస్తుంది. బట్ అయితే మీకు ఒకటే చెప్తున్నా బ్రో, నా వల్ల అయితే కనుక మీరు బాధపడి ఉంటే కనుక ఒకవేళ సారీ మామా, ఒకవేళ నా వల్ల హ్యాపీ అనిపిస్తే కనుక కింద అయితే కనుక మీరు యూట్యూబ్ ఛానల్ ఆపేస్తాను, మ్యాక్సిమం 99% ఆపేస్తాను, 1% ఉంటుంది కదా బ్రో, 1% ఏంటంటే కనుక మీరు అయితే కనుక బ్రో ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఒక 100 or 200 యూస్ అవుతాయి కదా, మ్యాక్సిమం ఒక 20 to 30 కామెంట్లు నాకు వస్తే కనుక 30-40 కామెంట్లు వచ్చినాక అంటే అలాగా బ్రో వీ వాంట్ ఎస్ఎన్ఆర్ బ్యాక్ అని ఒక్క 30-40 కామెంట్లు వస్తే కనుక ఖచ్చితంగా పెడతా బ్రో, వాళ్ళ గురించి పెడతాను ఓకేనా, 34 గురించి పెడతాం ఓకేనా. మొత్తం మనకి ఇప్పుడు మ్యాక్సిమం 1900 ఉన్నారు, 1900 మొత్తం ఒక 300 డమ్మీ వేసుకోండి, 15 మనకి 500-600 యూస్ వస్తాయి, 500-600 మనకి కరెక్ట్గా వచ్చేవాళ్ళు ఒక 200 200 హ్యాటర్లు అనేది ఒక 50 ఉంటారు, జనకు ఒక 150 150 డైలీ వచ్చేవాళ్ళు ఒక 60-50 ఉంటారు ఉంటారు కదా బ్రో, 50 కామెంట్ చేయండి బ్రో, మీకు ఇష్టం ఉంటేనే లింక్ వద్దు, ఒక 30-40 వచ్చి పెట్టారు అనుకో బ్రో, బ్రో వీ నువ్వు బ్యాక్ రా బ్రో, వీ వాంట్ బ్యాక్ హోమ్ అని చెప్తే కానీ వస్తావు, ఖచ్చితంగా వస్తావు బ్రో, కట్టపోతే కానీ నేను చేయడం, ఎందుకంటే కనుక నాకు సపోర్ట్ చేయనప్పుడు హేట్ స్ప్రెడ్ చేసినప్పుడు చాలా అసలు నేను ఎవరి జోలికి వెళ్ళను బ్రో, చెప్తున్నాను ఎవరి జోలికి వెళ్ళను నీకు తెలుసు బ్రో, ఎవరైనా జోలికి వస్తే కనుక నేను వదిలేస్తాను, నన్ను రోస్టింగ్ చేస్తాను, బట్ నేను ఎవరిని పట్టించుకోలేను వదిలేసా,
తను తప్పు తెలుసుకున్నాడు, ఇంకా తనే అర్థం చేసుకున్నాడు. అంతే మా అమ్మ చెప్పింది. అంతేగానక నేను నాకు ఎవరితో బాగా ఫ్రెండ్షిప్ చాలా ఇష్టం బ్రో. అంటే నేను జస్ట్ నమ్మేత్త ఎవరిని నమ్మేస్తాను. ఇప్పుడు నాకు బాగా క్లోజ్గా ఉన్నాడు, ఇప్పుడు బ్యాడ్ బాయ్ కూడా ఉండేవాడు, రాయ్ కూడా ఉండేడు, తారు కూడా ఉండేవాడు. తారు మళ్ళీ పేరు కూడా మెన్షన్ చేస్తాను, చెప్తాను కిందట ఎవరన్నా చెప్తా, ఎవరైనా ఎవరైనా ఉంటారు మళ్ళీ అంటారు డౌట్ అవుతారుగా. తారు అన్నాడు బ్రో, అది నీకు సొల్లి మాటలరా అబద్ధం రా అన్నాడు. అక్కడ బాధేసింది బ్రో. మళ్ళీ ఈడవుతే కనుక మెసేజ్ పెట్టాడు, ప్రాంకర్ అని చెప్పాడు. చాలా బాగాలేసింది బ్రో. బ్యాడ్ బాయ్ గడ్ అవుతే కనుక అరే ఏం అవుతారా, ట్రై చేయరా ట్రై చేయరా. చాలాసేపు మాట్లాడాడు, గంట సేపు ఫోన్ మాట్లాడాడు. అరే ఏం అవుతారా, చీరా వీడు చీరా అలా ఏం అవుతా అని చెప్పాడు. నాకు చేయాలి అనిపించింది. తర్వాత ఒకసారికి పిఎస్ బ్రో, మన చూసిన జస్ట్ ఒక మ్యాక్సిమం ఒక 1 వీక్ అనుకుంటా, 1 వీక్ కూడా ఒక 4-5 డేస్ నుంచి, అంతే 4 డేస్ నుంచి పరిచయం. అంతే 4 డేస్ పరిచయంలోనే తను మామ అంటాను. సారీ బ్రో ఏమనుకోకండి. అలాగే మన జీడబ్ల్యూ సాయి తెలుగు గేమరు, అలాగే లెజెండ్ కానీ ఎవరేమనుకోకండి మామ, ఎందుకంటే జస్ట్ కొంచెం దగ్గు ఉంది. చాలా అంతే మన జీడబ్ల్యూ సాయి తెలుగు గేమర్ కానీ పిఎస్ కానీ లెజెండ్ కానీ ఉన్నారు బ్రో. వాళ్ళు అయితే కనుక జస్ట్ నాకు స్టార్ట్ అంటే జస్ట్ స్టార్ట్ టైం అంటే తక్కువ టైంలో కొంచెం క్లోజ్ అయిపోయారు. ఎవరైనా సరే నేను మామని పిలుస్తా, వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయారు బ్రో. అంతే బట్ క్లోజ్ అయినప్పుడు ఎమోషనల్గా ఉంటారు కదా బ్రో, ఎమోషనల్గా ఎవరైనా ఒక్క మాట అంటే కానీ తీసుకోలేం. అలా జస్ట్ నాకు 1 వీక్ స్టార్ ఎంత పరిచయం అయితేనే అలాగ అన్నా కదా, అలాగే నాకు మ్యాక్సిమం 2 మంత్స్ 3 మంత్స్ అని తెలుసు. అందులో అలాగంటే చాలా బాధ వేసింది బ్రో. ఓకే అంతే మామా, ఇంకా నేను అయితే బ్యాక్ ట్రావెల్ అనుకుంటే కనుక మ్యాక్సిమం ఒక 30-40 అయితే కొట్టను మామా. మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తా. ఓకేనా, మ్యాక్సిమం రావడం చాలా కష్టం అనుకోండి, బట్ చూద్దాం జర్నీగా ఉంటారు కదా. మనకు కూడా ఒక 10 మందిలో 19 మంది ఉన్నారు, 19 మందిలో ఒక 50 మంది కొట్టారనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ ఈడి కింద ఛానల్ అనుకుంటే కనుక వద్దు మామ, నేను వదిలేండి, కామెంట్ చేయబడిన పర్లేదు. ఒకవేళ ఎక్కడ చూస్తే కనుక నాకు తెలిసిన దగ్గర ఖచ్చితంగా నా ట్రూ సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా నా ట్రూ సబ్స్క్రైబర్స్ నాకు నాది ఎక్కడ చూడాలనుకుంటున్నా, బట్ చూస్తే కనుక నా ట్రూ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఖచ్చితంగా నాకు కామెంట్ చేస్తారు. వీ వాంట్ బ్యాక్ ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. చాలా అంతే మామ, ఇక్కడ వీడియో అంతా ఇంతే. ఇంకా అయితే కనుక చూద్దాం ఇవాళ లాస్ట్ వీడియో ఏమో అనుకుంటున్నాను, ఏమో చెప్పలేం, 99% దాకా ఇవ్వాలి లాస్ట్ వీడియో అనుకుంటున్నాను. బట్ ఓకే, ఇంక అందరికీ టాటా బాబాయ్ సెలవు. ఇంక మీ ఇష్టంగా నాకైతే నేను అయితే 2K కావాలన్న డ్రీమ్, అంటే నా టార్గెట్ చూద్దాం 2K అయితే అవుతారులే చూద్దాం. ఓకే 80 సబ్స్క్రైబర్స్ రావాలి, 80 సబ్స్క్రైబర్స్ అని వస్తారు అది మీ ఇష్టం అమ్మా. నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చకపోతే కనుక డిస్లైక్ చేయండి. అయితే ఏమనుకోని ఇంకా యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నప్పుడు మనకి డిస్లైక్లు అందలేదు కానీ చాలా అంతే మామ. ఇవాళ వీడియో అయితే మీకు నచ్చితే ప్రతి ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సమయంలో ఆల్ పెట్టుకోండి. ఇంకా అంతా టాటా పేపర్ సెలవు, లవ్ యూ గైస్.